మండా, నీకిదేం పోయే కాలవరా? వినడానికి చూడ్డానికి రెండేసిచ్చిన ఆ దేవుడు పోసుకోడానికి ఒక్కటే ఇచ్చాడు అన్నట్టు ఇంత చెట్టు తాగి సచ్చావేన్రా? కావేరి, ఇక్కడ వద్దు, బయటికి పదా. ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడని నువ్వు ఫోన్లో చెప్తే ఏమో అనుకున్నాను. ఎందుకే అన్నమాట, ఇదే మొదటిసారా? ఇంతకుముందు వాణ్ణి ఇలాంటి స్థితిలో ఎప్పుడైనా చూసావా? ఇదే మొదటిసారి. అర్థమైంది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ఫస్ట్ టైమే సెంచరీ కొట్టాడు అన్నట్టు పడిపోయి అంత ఫుల్గా వేసాడన్నమాట మందు. దరిద్రుడు, నా కడుపున చెడబుట్టాడు. తిట్టక, నెత్తి మీదకి ఎక్కించుకోవాలా? యూస్లెస్ ఫెలో. అవును, నువ్వు బంటి ఏమైనా గొడవ పడ్డారా? లేదు అత్తయ్య, ఒక్కోసారి బంటి ప్రవర్తన నచ్చకపోయినా నేనే సర్దుకుపోతున్నాను. కానీ ఈ మధ్య తనలో మార్పు నాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముభావంగా నాతో అంటి ముట్టినట్టే ఉంటున్నాడు. కారణం ఏంటో చెప్పమంటే చెప్పడు, మళ్ళీ మళ్ళీ అడిగితే విసుక్కుంటాడు. తన మూడేమీ బాలేదని గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంటాడు. నా తప్పేంటో నాకు అర్థమే కావడం లేదు. లేదమ్మా, నీ తప్పే ఉండదు, మాకు తెలుసు. మావయ్య, మీ అబ్బాయి తప్ప తాగేదాకా వచ్చాడంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఆలోచిద్దాం. తెల్లారాక ఎక్కిన నిషా దిగిపోతుంది కదా, అప్పుడు వాడి కడుపులో ఏముందో బయట పెట్టిద్దాం. ఏంటమృత, ఇలా తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటావా? ఆలోచన కాదండి, భయం, దిగులు. అక్కడ మన అంజలి ఎలా ఉందో అనే ఆందోళన. అసలు కడుపుతో ఉన్న పిల్ల తన భర్త ఇంటికి రాలేదంటే ఎంత కంగారు పడుతుందో. కంటి మీద కొనుకే లేకుండా బంటి కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. తలుచుకుంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉందండి. అమృత, అక్కా బావ అక్కడికి వెళ్ళారు కదా, ఈ పాటికే బండి వచ్చేసుంటాడు. లేకపోతే వాళ్ళు మనకి ఫోన్ చేసి ఉండేవాళ్ళు కదా. ఏమోనండి, బండి రాలేదని వాళ్ళు కూడా కంగారు పడుతున్నారేమో. ఎందుకైనా మంచిది, మీరే ఒకసారి చంద్ర అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కోండి. సరే. మా ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి, ఉండడానికి ఇల్లుంది. ఆ దేవుడి దయ వల్ల నా కడుపు పండింది. ఇక మీద పుట్టబోయే బిడ్డ కోసమే ఏవేవో చెయ్యాలి అని కలలు కంటుంటే బంటి ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. జీవితంలో మొట్టమొదటిసారి నాకు బంటి గురించి భయం వేస్తుంది. మనవాడి గురించే అయి ఉంటుంది, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఏంటారు బావా? అమృత కంగారు పడుతోంది, బంటి వచ్చాడో లేదో తెలుసుకుందామని. మీ కారులో వస్తుంటే బంటి మాకు దారిలో కనిపించాడు, మాతో పాటే ఇంటికి తీసుకొచ్చాం. తీసుకురావడం ఏంటి అంటే బామర్తి అది. బావా, అసలేం జరిగింది? అబ్బే, ఏం లేదు, వచ్చేసామనబోయి తీసుకొచ్చేసామన్నాను.